మన ఆంధ్రప్రదేశ్లోని విశిష్టమైన ప్రదేశాలెన్నో మీరు చూసే ఉంటారు, మేమింకా చూడలేదండి అనేవారు ఎవరైనా ఉంటే వేచి ఉండండి. మా ఊరి కథలు వీలైన ప్రతిసారి మిమ్మల్ని ఆ ప్రదేశాలకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది, అందులో ఏ సందేహం లేదు. కానీ ప్రస్తుతానికి మా ఊరి కథలు మిమ్మల్ని కర్ణాటక రాష్ట్రంలోని ఎంతో చరిత్ర గల ఓ ప్రత్యేకమైన ఆలయానికి తీసుకెళ్లబోతోంది. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ రావడం మాత్రం పక్క. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం. చూసారుగా ఈ అద్భుతమైన చరిత్ర గల ఆలయాన్ని. ఇంతకీ మనం ఎక్కడున్నామో తెలుసా? హుబ్లీలోని ఉన్కల్ గ్రామంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసుకుందామా? ఈ ఆలయం అలాంటి లాంటి ఆలయం కాదు, కేవలం ఒక్క రాత్రిలో నిర్మించిన ఆలయం. 11వ శతాబ్దంలో అంటే బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయంలోని శిల్పాలను చెక్కింది కూడా ఎవరో కాదు, మన అమర శిల్పి జక్కనాచార్యుడి కుమారుడు ఢంకనాచార్యుడు. అదేంటి ఒక్క రాత్రిలో ఒక ఆలయాన్ని ఎలా నిర్మిస్తారు అనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నా. ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించలేదు, ఇది అసంపూర్ణ ఆలయమే. చూస్తుంటే అలా లేదే అని మాత్రం అనుకోవద్దు. ఒక్కసారి బాగా గమనించండి, ఈ ఆలయానికి గోపురం లేదు. ఇప్పుడు నమ్మాలనే అనిపిస్తుంది కదా, ఒక్క రాత్రిలో ఆలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందో అని అనుకుంటున్నారా? అది చెప్తాను. చంద్రమౌళీశ్వర్ బాదామి చాళుక్యం కాలం నుండి 900 సంవత్సరాల పురాతన ఆలయం అని అంచనా ఈ చంద్రమౌళీశ్వర ఆలయం. 11వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దంలో చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది బాదామి, ఐహోళే మరియు పట్టడకల్ దేవాలయాల తరహాలో నిర్మించబడింది. చాళుక్యులు తమ నిర్మాణ పరాక్రమం మరియు సంపదను తమ శత్రువులకు ప్రగల్భాలు చేయాలనుకుంటున్నారని కథలు చెప్తున్నాయి. అలా చేయడానికే ఈ ఆలయాన్ని రాత్రిపూట నిర్మించడానికి చాళుక్యులు అనామక కళాకారులను నియమించారు. కానీ చేతి వృత్తుల వారు ఒక రాత్రి లోపల పనిని పూర్తి చేయలేకపోయారు. మరి ఈ ఆలయ నిర్మాణం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నం మరియు పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు సైట్ల చట్టం 1958 ప్రకారం రక్షిత స్మారక చిహ్నంగా దీనిని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. చూస్తూనే ఉన్నారుగా ఎంత చక్కగా ఈ శిల్పాలన్నింటినీ చెక్కారో. ఈ శిల్పాలన్నీ బాదామి చాళుక్యులు మరియు పల్లవుల మిళితమైన నగర శైలిలో ఉంటాయి. ఈ ఆలయంలో చెక్కబడిన గోడలు నలుపు, ఎరుపు, తెలుపు గ్రనైట్ రాళ్ల సహాయంతో నిర్మించబడ్డాయి. గణేశుడు మరియు జలంధ్ర నృత్యం చేసే చిత్రాలు దృశ్యమాన ఆనందం. ముఖమండపానికి ఇరువైపులా నాట్యం చేస్తూ అప్సరసలతో కూడిన జలంధర్లను, సంగీతకారులను ఎంతో చక్కగా చెక్కారు. ఇక్కడ వెలసిన దైవం చంద్రమౌళీశ్వర స్వామి. ఇక్కడ 2 శివలింగాలున్నాయి, ఒకటి తూర్పు ముఖంగా ఉన్న లింగం, ఇంకొకటి చతుర్ముఖ లింగం, అంటే 4 ఎదుర్కొన్న లింగం అని అర్థం. అలాగే ఈ ఆలయానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి. ఈ ఆలయం సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు తెరిచి ఉంటుంది. అసలు ఈ ఆలయానికి చంద్రమౌళీశ్వర ఆలయం అని పేరు ఎందుకు వచ్చిందంటారు? అదేనండి, చంద్రోదయం నుండి చంద్రాస్తమయం లోపు ఈ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు కదా, అందుకు. ఈ ఆలయ ప్రాంగణం పిల్లలు మరియు యువకులకు క్రికెట్ ఆడటానికి ఆట స్థలంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వ ఉదాసీనత మరియు పట్టణీకరణకు బాధితురాలుగా మారింది. ఆలయానికి వాస్తవంగా అప్రోచ్ రోడ్ లేదు. ఆలయానికి 4 వైపులా ఉన్న ఆక్రమణలు వాహనం ద్వారా ప్రవేశించడం కష్టతరం చేస్తాయి. ఆలయ దుకాణాలకు మరియు ఇతర అక్రమ వర్తకాలతో ఆలయానికి వెళ్ళే రహదారులు చాలా చిన్నవి. చంద్రమౌళీశ్వర ఆలయానికి చేరుకోవడానికి ఇళ్ళు ఇరుకైన దారులు దాటాలి.
పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా చాలా కాలం క్రితమే ఆలయ ప్రాంగణంలో పనులు ప్రారంభించింది. ఇది మరింత ఆక్రమణలు నివారించడానికి సమ్మేళనం గోడపై పనిని ప్రారంభించింది. కానీ ఈ పని కూడా అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఈ ఆలయంలాగా చాళుక్యులు నిర్మించిన ఆలయాల్లో బాదామి, ఐహోళే మరియు పట్టడకల్ ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచిన ఆలయాలు. మరి అలాంటి చాళుక్యులు నిర్మించిన ఆలయమే ఈ చంద్రమౌళీశ్వర ఆలయం కూడా. భారతదేశం గజదళానికి ప్రతీతి. ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ను సైతం గజగజలాడించింది మన గజదళమే. అలాంటి గజదళం చాళుక్యులకి అధికంగా ఉండేది. కాబట్టి చాళుక్యులు ఏ ఆలయాన్ని నిర్మించినా ఆ ఆలయ శైలిలో గజదళం యొక్క బొమ్మలు ఖచ్చితంగా కనిపిస్తాయి. చూడండి ఈ గజదళాన్ని. ఎన్నో ఏనుగులు, ఏనుగుల మీద సైనికులు యుద్ధం చేస్తున్నట్టుగా ఎంతో ఆకర్షణీయంగా ఎంత బాగా చెక్కారు కదా. ఈ ఆలయమంతా ద్రవిడ నిర్మాణం. ద్రవిడ నిర్మాణం అంటే ఏంటని అనుకుంటున్నారా? ద్రావిడ వాస్తుశిల్పం లేదా దక్షిణ భారత ఆలయ శైలి, హిందూ దేవాలయాల నిర్మాణంలో ఒక నిర్మాణ పద్ధతి. ఇది భారత ఉపఖండంలోని దక్షిణ భాగంలో మరియు శ్రీలంకలో ఉద్భవించింది. 16వ శతాబ్దం నాటికి తుది రూపానికి చేరుకుంది. పుష్ప ఆకారం లేదా పిరమిడ్ టవర్ ఉపయోగించడం, కొంచెం లోపలికి బెండై ఉన్న శిఖరాలు నిర్మించడం, పెద్ద పెద్ద గోపురాలు, ఇలాంటివన్నీ ద్రవిడ శిల్పకళా శైలి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలలో ఎక్కువ భాగం దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు తెలంగాణలో ఉన్నాయి. చోళులు, చేర, కాకతీయులు, పాండ్యులు, పల్లవులు, గాంగులు, కదంబాస్, రాష్ట్రకూటులు, చాళుక్యులు, హోయసాలులు మరియు విజయనగర సామ్రాజ్యం ద్రావిడ వాస్తుశిల్పం యొక్క పరిణామానికి గణనీయమైన కృషి చేశాయి. ఒకసారి ఈ శిల్పాలన్నింటినీ బాగా గమనించండి. తలుంటే తోకలేదు, తోకుంటే తలలేదు. మన భారతీయ శిల్ప చాతుర్యంపై కన్నేసిన ముస్లిం రాజులు ఇలాంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలపై దాడులు చేశారు. అలాంటి దాడులకు గురైన శిల్పాల్లో ఇది ఒకటి. ఏమాత్రం జాలి లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈ శిల్పాలన్నింటినీ ఛిద్రం చేశారు. కింది నుంచి ఒకసారి చూసుకున్నట్టయితే పీఠికలాగా ఎంత చక్కగా అమర్చి దానిపైన పుష్పాకారంలో ఎంత చక్కగా నిర్మించారు. ఈ రాళ్ళన్నీ 900 సంవత్సరాల క్రితంవి. చూస్తుంటే ఇప్పటికి కూడా మరో 1000 ఏళ్ళైనా మేము ధీమాగా ఉంటాం. సునామీ వచ్చినా, వరదలొచ్చినా, భూకంపమే వచ్చినా మేం బెదరం అన్నట్టుగా లేదు. ఇంకా దారుణంగా దాడులకి గురైన శిల్పాలను ఇదిగో ఇలా పక్కన పడేశారు. చూడండి, ఒక సింహాన్ని చిత్రీకరించి అదే సింహంలో రౌద్రం ప్రతి ఒక్క లక్షణాన్ని కళ్ళకు కట్టేలా చూపిస్తున్నారు మన శిల్పులు. అంతేకాదు, ఈ ఆలయానికి సంబంధించిన ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మనకు అందజేసేందుకు అప్పట్లో రాజులు వేసిన ఎన్నో శాసనాల్లో కనీసం ఒక్క శాసనం కూడా ఇప్పుడు లేదు. అన్నీ మాయమైపోయాయి. ఇక దాని గురించి ఏం చెప్తాంలేండి. శాసనాల విలువ తెలియక దాన్ని కూడా బండరాయి అనుకుని ఇంటి పనుల కోసం వాడుకునే స్థితి మనది. ఎంతసేపు వీటిని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్న నవాబులు నిర్మించిన తాజ్మహల్, చార్మినార్, ఎర్రకోట వీటి గురించే చెప్పుకుంటున్నాం తప్పితే, ఒక శిల్పం ఎన్ని మనోభావాలను వ్యక్తం చేస్తోందో, ఎన్ని రూపాలను ప్రదర్శిస్తోందో, దాని వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో తెలుసుకోలేని దీన స్థితిలో ఉన్నాం మనం. పిల్లలు, పెద్దలు, ఇది అందరికీ చెప్తున్నా, ఈసారి ఎవరైనా భారతదేశం గురించి రాయమని లేదా చెప్పమని అడిగితే మా భారతదేశంలో తాజ్మహల్ ఉంది, చార్మినార్ ఉంది, ఎర్రకోట ఉంది. అది మాత్రమే కాదు, మా భారతదేశంలో ఎన్నో ఆశ్చర్యపరిచే ఆలయాలు, శిల్పాలు ఉన్నాయని, వాటి వెనుక రోమాలు నిక్కబొడిచే చరిత్ర ఉందని తలెత్తుకొని గర్వంగా చెప్పండి. ఏమంటారు? ఈ లాక్డౌన్ సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని అనేక ఆలయాలను మేము దర్శించడం జరిగింది. వాటి చరిత్రను, పుట్టుపూర్వోత్తరాలను త్వరలోని మా ఊరి కథలు మీ ముందుకు తెస్తుంది. అంతవరకు స్టే ట్యూన్డ్.
ఇప్పుడు మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్ యొక్క అప్డేట్స్ కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాదు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ల ద్వారా కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు ఈ యాప్స్ లో డైరెక్ట్ గా ఛానల్ ని ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ పై క్లిక్ చేస్తే చాలు. Hey guys, if you really love this video, like, share, comment and subscribe our channel and don't forget to click on the bell icon.